ఈ రోజుతో ఈ రాశి వారికి ఉన్న అష్ట కష్టాలు మొత్తం తీరబోతున్నాయి కొన్ని రాసుల వారికి ఎన్నో ఏళ్ళ నుంచి కాలస్వర్ప దోషం ఉంటుంది ఈ కాలస్వర్ప దోషం ఉన్న వారు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది మనం చేయని తప్పులకు కూడా మనపైన నింద నిందపడుతుంది ఏ పని కూడా కలిసి రాదు ఎంత డబ్బు సంపాదించినా అది ఇంట్లో నిలవనే నిలవదు జ్యోతిష్యం ప్రకారం ఏ ఏ వారికి కాలస్వర్ప దోషం తొలగిపోతుందో తెలుసుకుందాం సాధారణంగా జ్యోతిషం ప్రకారం అన్ని గ్రహాలు సవ్యదశలో తిరుగుతూ ఉంటాయి కానీ రాహు కేతు మాత్రమే అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి మిగిలిన హేతుగ్రహాలున్న స్థితిని దోషం అంటారు ఈ దోషం మీపైన ఉన్నట్లయితే మీకు అష్ట కష్టాలు నష్టాలు మొత్తం మీపైన ఉన్నట్లుంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా మీకు కలిసి రాదు అయితే ఈ దోషం తొలగిపోయే మొదటి రాశి సింహరాశి ఈ రాశివారు ఎంతో పట్టుదలగా పని మొదలు పెడతారు కానీ గ్రహాలు అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది పడిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది ఈ రాశివారికి ఈ రోజు నుంచి మంచి యోగం రాబోతుంది ఇక ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే కాబోతుంది దోష నుండి విముక్తి పొందే మరొక రాశి మేషరాశి ఈ వారికి ఇక అంతా శుభకాలమే వీళ్ళు ముఖ్యంగా వ్యాపారంలో బాగా రాణిస్తారు ఇప్పటివరకు మీకు వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లయితే ఇక ముందు మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీ వ్యాపారం మూడు పూలు కాయలుగా మారబోతుంది ఈ రాశి వారికి ఉద్యోగ ఫలం ఉంది కష్టానికి తగ ఫలితం రాబోతుంది చిరుద్యోగులకి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి ఈ దోషం నుండి విముక్తి పొందే మరొక రాశి మకర రాశి ఈ రాశివారు పడిన కష్టానికి ఫలితం రాబోతుంది ఈ రాశివారికి రాజకీయంలో మంచి గుర్తింపు రాబోతుంది రాజకీయాల్లో పోటీ చేసినట్లయితే విజయం మీదే ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంది అనుకోని రీతిలో కోట్లు వచ్చి పడతాయి ఈ వారికి విదేశీ యాగం కూడా ఉంది తొందరలోనే విదేశాలకి వెళ్తారు మకర రాశివారు ఇక ఈ రోజు నుంచి పట్టిందల్లా బంగారమే వీళ్ళ ఏళ్ళనాటి శని తీరబోతుంది ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడబోతుంది కుటుంబం నుంచి మీకు మంచి గౌరవం లభిస్తుంది సమాజం నుంచి కూడా మంచి గౌరవాన్ని పొందగలుగుతారు